ఆనందయ్య ఆయుర్వేద మందు పట్ల ప్రజలకు ఉన్నటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని గమనించి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడం జరిగింది. అయితే మందు తయారీలో కానీ పంపిణీలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఎటువంటి ప్రమేయం ఉండదనేటువంటిది ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాను. అయితే దీనికి సంబంధించి కొంతమంది వ్యక్తిగతంగా ఆనందయ్యతో సంబంధం లేకుండా ఆనందయ్య తెలియకుండా ఆనందయ్య అనుమతి తీసుకోకుండా కొన్ని వెబ్సైట్ క్రియేట్ చేయడం, దానికి సంబంధించి పార్టీలకు సంబంధించినటువంటి రంగులు కోరడం, ఇవన్నీ కూడా గందరగోళానికి దారితీసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా వాళ్ళ మీద చర్యలకు ఉపక్రమించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఎవరు కూడా ఆనందయ్య అనుమతి లేకుండా లేదా ఇతర పార్టీలతోనో ఇతర వ్యక్తుల ఫోటోలో వేసి ఆ విధంగా వెబ్సైట్లు తయారు చేయడం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు. అదేవిధంగా ఆనందయ్యకి సంబంధించి ఎవరైనా సరే ఆనంద్ దగ్గర ముందు తీసుకున్నటువంటి వాళ్ళు లేదా ఆనందయ్యకి సహాయం చేయాలనుకునేటువంటి వాళ్ళు వస్తు రూపంలో కానీ ఆర్థికంగా కానీ సహాయం అందించాలనుకుంటే నేరుగా ఆనందయ్యకి అందించడం తప్ప ఏ ఒక్కరికి కూడా మధ్యలో ఉన్నటువంటి దళారులు కానీ ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా ఆర్థిక సహాయం ఇస్తే అది దుర్వినియోగమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎవరు కూడా దయచేసి దళారులను మోసుకోవద్దు. కాబట్టి ఎవరు దళారులు కూడా దీంట్లో పాత్ర ఏదన్నా ఉంటే దళారులు ఏదన్నా దీంట్లో సొమ్ము చేసుకోవాలనేటువంటి ఆలోచన ఏ ఒక్కరు చేసినా తీవ్రంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అందుకనే సర్వేపల్లి శాసనసభ్యుడిగా నా అంతటి నేరుగా నిర్ణయం తీసుకుని ఈరోజు నియోజకవర్గానికి సంబంధించి లక్ష కుటుంబాలకు పంపిణీ చేసేటువంటి విషయంలో కూడా ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకూడదు, ఆశించకూడదు, ప్రతి రూపాయి వ్యక్తిగతంగా నేనే ఖర్చు పెట్టాలనేటువంటి నిర్ణయం తీసుకుని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి దీన్ని అందరూ గమనించి ప్రతి ఒక్కరు కూడా మధ్యలో ఉండేటువంటి దళారులు ఎవ్వరు కూడా ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో సదుద్దేశంతో ఈరోజు అందరికీ ప్రాణాలు కాపాడడానికి ఈరోజు కరోనాకు వైద్యం అందిస్తున్నటువంటి ఆనందయ్యకి అండగా నిలవాలనేటువంటి ఆలోచన తప్పలేదు. కానీ ఆనందయ్యకి అండగా నిలవాలనేటువంటి దురుద్దేశంతో ఒక్క రూపాయి తీసుకున్నా సరే అంతకన్నా ద్రోహం మరొకటి గమనించి ప్రతి ఒక్కరు కూడా నడుచుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి ఆనందయ్య ముందుకు సంబంధించి పూర్తి జవాబుదారీ తయారీ గాని పంపిణీ గాని ఆనందయ్య చేపట్టడం తప్ప ఎక్కడా కూడా ప్రభుత్వానికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఎటువంటి సంబంధం లేదనేటువంటిది ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నారు. ఆనందయ్య ఆయుర్వేద మందు పట్ల ప్రజలకు ఉన్నటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని గమనించి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడం జరిగింది. అయితే మందు తయారీలో కానీ పంపిణీలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఎటువంటి ప్రమేయం ఉండదనేటువంటిది ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాను. అయితే దీనికి సంబంధించి కొంతమంది వ్యక్తిగతంగా ఆనందయ్యతో సంబంధం లేకుండా ఆనందయ్యకి తెలియకుండా ఆనందయ్య అనుమతి తీసుకోకుండా కొన్ని వెబ్సైట్ క్రియేట్ చేయడం, దానికి సంబంధించి పార్టీలకు సంబంధించినటువంటి రంగులు కోరడం, ఇవన్నీ కూడా గందరగోళానికి దారితీసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా వాళ్ళ మీద చర్యలకు ఉపక్రమించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఎవరు కూడా ఆనందయ్య అనుమతి లేకుండా లేదా ఇతర పార్టీలతోనో ఇతర వ్యక్తుల ఫోటోలో వేసి ఆ విధంగా వెబ్సైట్లు తయారు చేయడం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు. అదేవిధంగా ఆనందయ్యకి సంబంధించి ఎవరైనా సరే ఆనంద్ దగ్గర ముందు తీసుకున్నటువంటి వాళ్ళు లేదా ఆనందయ్యకి సహాయం చేయాలనుకునేటువంటి వాళ్ళు వస్తు రూపంలో కానీ ఆర్థికంగా కానీ సహాయం అందించాలనుకుంటే నేరుగా ఆనందయ్యకి అందించడం తప్ప ఏ ఒక్కరికి కూడా మధ్యలో ఉన్నటువంటి దళారులు కానీ ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా ఆర్థిక సహాయం ఇస్తే అది దుర్వినియోగమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎవరు కూడా దయచేసి దళారులను మోసుకోవద్దు. కాబట్టి ఎవరు దళారులు కూడా దీంట్లో పాత్ర ఏదన్నా ఉంటే దళారులు ఏదన్నా దీంట్లో సొమ్ము చేసుకోవాలనేటువంటి ఆలోచన ఏ ఒక్కరు చేసినా తీవ్రంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అందుకనే సర్వేపల్లి శాసనసభ్యుడిగా నా అంతటి నేరుగా నిర్ణయం తీసుకుని ఈరోజు నియోజకవర్గానికి సంబంధించి లక్ష కుటుంబాలకు పంపిణీ చేసేటువంటి విషయంలో కూడా ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకూడదు, ఆశించకూడదు, ప్రతి రూపాయి వ్యక్తిగతంగా నేనే ఖర్చు పెట్టాలనేటువంటి నిర్ణయం తీసుకుని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి దీన్ని అందరూ గమనించి ప్రతి ఒక్కరు కూడా మధ్యలో ఉండేటువంటి దళారులు ఎవ్వరూ కూడా ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో సదుద్దేశంతో ఈరోజు అందరికీ ప్రాణాలు కాపాడడానికి ఈరోజు కరోనాకు వైద్యం అందిస్తున్నటువంటి ఆనందయ్యకి అండగా నిలవాలనేటువంటి ఆలోచనలో తప్పలేదు. కానీ ఆనందయ్యకి అండగా నిలవాలనేటువంటి దురుద్దేశంతో ఒక్క రూపాయి తీసుకున్నా సరే అంతకన్నా ద్రోహం మరొకటి ఉండదనేటువంటిది గమనించి ప్రతి ఒక్కరు కూడా నడుచుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి ఆనందయ్య ముందుకు సంబంధించి పూర్తి జవాబుదారీ తయారీ కానీ పంపిణీ కానీ ఆనందయ్య చేపట్టడం తప్ప ఎక్కడా కూడా ప్రభుత్వానికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఎటువంటి సంబంధం లేదనేటువంటిది ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నారు.